దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారు, గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుజుడు శుక్రుడు శని కలయిక వల్ల అసలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుజ శుక్ర శని యొక్క కలయిక కుంభరాశిలో ఉండటం వల్ల ఇక్కడ మార్చి మనకి 16వ తారీఖు నుంచి దాదాపుగా 15 రోజుల పాటు కుజుడు శుక్రుడు శని గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అంటే ఈ గ్రహాలన్నీ కూడా శుక్రుడు ధనకారకుడు, సుఖాన్ని భోగాన్ని భాగ్యాన్ని ఇచ్చే గ్రహము వీనస్ ప్లానెట్. అంగారక గ్రహం వచ్చేటప్పటికల్లా కొన్ని కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, తగాదలు, గొడవలు, ఆరోగ్యపరంగా ప్రమాదాలు, ఇబ్బందులు కలిగే గ్రహం కుజుడు. శని ఆయు ప్రమాణాన్ని పెంచేది, పనులలో ఆలస్యం లేకుండా డిలే లేకుండా చేసేది శని గ్రహం. డిలే కల్పించేది కూడా శని. ఈ మూడు గ్రహాలు కుంభరాశిలో ఉండటం, శని తన సొంత రాశి అయిన స్వక్షేత్రంలో శని ఉండటం, అలానే ఈ మూడు గ్రహాల యొక్క కాంబినేషన్ కలవటం అనేది విశేషం. అయితే ఈ మూడు గ్రహాలు యొక్క కాంబినేషన్లో ముందు ముఖ్యంగా సహజంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశిలో మారేటప్పుడు ఒక గ్రహానికి కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. శని వచ్చేటప్పటికల్లా 250 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే శుక్రగ్రహం 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. ఇది అంటే కుజ శుక్రుల యొక్క శని యొక్క కలయిక. అలానే కుజుడు ఒక రాశి నుంచి గోచారిత్య 3, 6, 11 స్థానాల సుఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు వచ్చేటప్పుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల శుభాన్ని ఇస్తాడు. శని 3, 6, 11 స్థానాల శుభాన్ని ఇస్తాడు. అయితే కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు 6వ స్థానంలో ఇక్కడ వీళ్ళకి కుజుడి యొక్క ఫలితాన్ని చూద్దాం. కుజుడి యొక్క ఫలితాన్ని మనం చూస్తే 6వ స్థానంలో కుజుడు మంచివాడు, అంటే అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, ప్రమాదాలు ఏవైతే వాళ్ళకు పొంచి ఉన్నాయో ఆ ప్రమాదాల నుంచి వాళ్ళు బయటపడతారు. అది కోర్టు సమస్యలు అంటే సోదరుల మధ్యలో కానీ బయట వాళ్ళ విషయంలో కానీ ఆస్తి తగాదల విషయంలో కానీ ప్రధానంగా స్థితిగతులు అనేవి మారుతుంటాయి. అంటే వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే వాళ్ళు అసెట్స్ అనుకున్నారో ఆ అసెట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి కోర్టు సమస్యలు వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చి, అలానే దాయాదుల ఆస్తులు కానీ, అలానే పక్కన ఇంటి వాళ్ళు కానీ ఇంకో పక్క ఇంటి వాళ్ళు కానీ కొన్ని ల్యాండ్ సంబంధించిన పరిష్కారాలు కొన్ని ఉంటాయి. ఎవడో ల్యాండ్ వచ్చి ఆక్రమించటం, రైతులకి పొలానికి కొద్దిగా ముందుగా జరగటం, ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టలేకపోవటం, బిల్డర్స్తో గొడవలు, ఇలాంటివన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావిత జాతకులు అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకు పరిష్కారం అయ్యి గత కాలం నుంచి చాలా కాలం నుంచి కూడా చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా వచ్చే విషయాలన్నీ కూడా ఈ భూమి సంబంధించిన తగాదాలు, పరిష్కారాలు, అలానే వాళ్ళు పెట్టిన కెమికల్ కంపెనీస్ కానీ, ఆరోగ్యపరంగా ప్రమాదాలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశాలను ఖచ్చితంగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే 3, 6, 11 స్థానాల్లో కుజుడు ఉంటే మంచివాడని శాస్త్రంలో చెప్పబడింది గోచారంలో. అప్పుడు కన్యారాశి వాళ్ళకి మనం లెక్క వేసుకుంటే 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చాలా మంచివాడు, ఫేవరబుల్. అది వెరీ క్లియర్. 2వ పాయింట్ వచ్చేటప్పటికల్లా శని, అంటే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే శని కూడా 3, 6, 11 స్థానాల శుభాన్ని ఇస్తాడు. శని యొక్క ప్రభావం వల్ల ఆయు ప్రమాణంలో ఇబ్బందులు లేవు, అంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, పనులలో ఆలస్యం లేకుండా ముందుకు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శని ఏంటంటే ఆలస్యాన్ని చేసే గ్రహం, అంటే శని గ్రహం తిరగటమే ఒక రాశి నుంచి మరొక రాశికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఆలస్యం లేకుండా శని భగవానుడు వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నట్టు, వెరీ క్లియర్ దీనిలో. అది అంటే మన ప్రేక్షకులకు కూడా క్లారిటీ తెలవాలని చెప్తున్నాం మనం. 6వ స్థానంలో శని వల్ల వాళ్ళకు అనుకున్న పనులు సాధించటం, ప్రతి పనిలో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడటం, గత కాలంలో ఫ్రెండ్స్, మిత్రులు కూడా కలయిక ద్వారా మంచి సుఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం, ఉద్యోగంలో మార్పులు,
ప్రమోషన్లు రావటం, ఆ ధన ఆదాయం బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతుంది, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు, బిజినెస్ను పెంపొందించుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరో స్థానంలో శని వల్ల వీళ్ళకి లాభమే తప్పదే నష్టం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం. ఏమిటి, 1, 2, 4, 5, 8, 9, 10 స్థానంలో శుక్రుడు ఉంటేనే మంచివాడు. మరి ఆరో స్థానంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కానీ 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. ధనాదాయం కూడా బాగా పెరుగుతుంది, కానీ ధనం తగ్గట్టుగా కొంత ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు. అంటే అది వేస్టేజ్ కాదు, కానీ అనుకున్న పనులు ఏదైతే సాధించడానికి కొన్ని డబ్బును సంబంధించిన కొన్ని వస్తువులు ప్రత్యేకంగా కొనుగోలు చేయటం, వివాహ ప్రయత్నాలు 1, 2 సంబంధాలు తప్పిపోతే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విందులు వినోదాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే సుఖపట్టము, అలానే స్త్రీ సౌఖ్యము, అలానే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, వివాహము విందులు వినోదాల్లో పాల్గొనటం, కొంత డబ్బులు ఖర్చు పెట్టడం, అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కంపెనీ త్రూ కూడా అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం.